హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్యజ్ అనవచ్చు గైడ్స్ మనకి జేఎన్ కే ఆర్ నైన్టీన్ వాళ్ళకి వన్ టూ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ ఇచ్చారు కదా అందులో భాగంగా నేను ఒక పోల్ అనేది కండక్ట్ చేశాను ఆ పోల్లో ఎం టూ వీడియోస్ కావాలా ఆర్ ఎం త్రీ వీడియోస్ కావాలనేది ఒక పోల్ అనేది కండక్ట్ చేశాను ఆ పోలు దాన్ని బేస్ చేసుకొని ఎం టూ కంటే ఎం త్రీ వీడియోస్ కావాలని ఎక్కువ పర్సంటేజ్ ఓటింగ్ వేయటం జరిగింది దాన్ని బేస్ చేసుకొని ఈ ఎం త్రీ వీడియోస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఇక్కడ మనకి ఎం త్రీ ఎగ్జామ్కి ఇంకా ఫిఫ్టీన్ డేస్ అనేది గ్యాప్ ఉంది ఈ ఉన్న ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో మీరు అట్లీస్ట్ రోజుకి ఒక్కొక్క టాపిక్ నేర్చుకున్న ఎం త్రీ వీడియో అని ఎం త్రీ అనేది ఈజీగా పాస్ అవ్వగలరు ఇక్కడ ఆర్ నైన్టీన్ వాళ్ళకి పాస్ మార్క్ వచ్చేటప్పుడు ట్వంటీ సిక్స్ మార్క్స్ అట్లీస్ట్ ట్వంటీ సిక్స్ మార్క్స్ అనేవి ఎలా గెయిన్ చేసుకోవాలి ఎలా పాస్ అవ్వాలి ఓకే ఉన్న ఫైవ్ చాప్టర్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అందులో ఉన్న ఫార్ములాస్ ఎలా నేర్చుకోవాలి ఓకే ఇక్కడ మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకుంటారు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ టాపిక్ నేర్చుకునేటప్పుడు క్వశ్చన్ అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చదువుతాం కదా ఆ ఎగ్జాంపులే నేర్చుకుంటున్నాను అలా చేయగాకండి ఇక్కడ టాపిక్ నేర్చుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే అసలు ఆ టాపిక్ ఏంటిది ఆ టాపిక్లో ఉన్న ప్రాసెస్ ఎలా చేయాలి ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ బై స్టెప్ అసలు ఎలా వస్తుంది ఆ స్టెప్ స్టెప్ వన్ ఎలా వస్తుంది స్టెప్ టూ అంటే ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చేసుకుంటా రండి అంటే మీకు గనుక ప్రాసెస్ కనుక వస్తే ప్రాసెస్ ఫార్ములాస్ ఎం త్రీ పాస్ అవ్వాలంటే ప్రాసెస్ ఫార్ములాస్ ఈ టూ ఈ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ గుర్తుపెట్టుకుంటే ఎం త్రీ ఈజీగా పాస్ అవ్వగలదు ప్రాసెస్ కనుక వచ్చింది అనుకోండి మీకు దానికి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా ఈజీగా సాల్వ్ చేయచ్చు కాబట్టి ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ ఎం త్రీలో చాలాసార్లు చెప్పి నేను ఎం వన్ కానీ ఎం టూ కానీ ఎం త్రీ ఈ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అనేది నేర్చుకోండి ప్రాసెస్ అండ్ యాజ్ వెల్ ఎస్ అందులో ఉన్న ఫార్ములాస్ అనేవి నేర్చుకోండి ఓకే ఈ టూ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తప్పకుండా పాటిస్తే మీరు ఎం త్రీ అనేది ఈజీగా పాస్ అవుతారు ప్లస్ మనకి ఎం త్రీ ఎగ్జామ్స్కి ఫిఫ్టీన్ డేస్ ఉంది కదా ఈ ఫిఫ్టీన్ డేస్లో అట్లీస్ట్ కొంచెమైనా రోజు కొంచెం కొంచెం నేర్చుకుంటే మీరు ఎగ్జామ్ కల్లా అట్లీస్ట్ కొంచెమైనా అంటే పాస్ అవుతాం అనే కాన్ఫిడెన్స్ కూడా వచ్చింది కాబట్టి అట్లీస్ట్ రోజు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇలా ఎం త్రీ అనేది ఎం త్రీ మీద కాన్సన్ట్రేట్ చేయండి ప్లస్ రేపటి నుంచి ఎం త్రీలోనే ఉన్న ఫైవ్ చాపర్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అనేవి చేస్తాను గైస్ ఈ వీడియోస్ చేయాలంటే మీ సపోర్ట్ అండ్ యాస్ వెల్ ఎస్ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఈ వీడియోస్ అనేవి చేయగలుగుతాను అండ్ గైస్ ఏ రోజు చెప్పిన ఆ రోజు టాపిక్ అంటే ఈరోజు చెప్పిన టాపిక్ దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది అనేది నా టెలిగ్రామ్ ఛానల్లో తప్పక పోస్ట్ చేస్తాను అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి నా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కైస్ ఇది నేను చెప్పాలనుకునేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్